గాంధీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా ప్రైవేట్ టీచర్లు ఇచ్చే సందర్భ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మరి మన ప్రియతమ ముఖ్య ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా గారిని ఈరోజు కలిసి మన సమస్యల మీద ఆయనకి వివరించడం జరిగింది. మరి ఆయన చాలా సానుకూలంగా స్పందించి మరి త్వరలో ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యొక్క సమస్యలను ఖచ్చితంగా ఆయనకి వివరించి మరి రాబోయే రోజుల్లో ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ముందే మరి మానిటరీ కమిషన్ అదేవిధంగా ఇతర జిల్లాల డీఈఓలతో మాట్లాడి మన సమస్యల పరిష్కారం మీద మరి సీరియస్గా స్పందించి పరిష్కారం ప్రయత్నించాలని వారికి చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం కావాల్సినటువంటి కొన్ని చట్టాలను జీవోలను రూపొందించిన మరి విద్యా సంస్థల యాజమాన్యాలు కోర్టులకు వెళ్ళి ఆ జీవోలు అమలు కాకుండా స్టేలు తీసుకురావడం వల్ల మరి మీ యొక్క సమస్యల పరిష్కారం అనేది డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి త్వరలో ఆ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి స్టేలు ఉన్నటువంటి అన్ని కేసులు పోయి మరి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికి నేను మీకు తోడుగా ఉంటా, త్వరలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. సో ఆయనకి మన ఇంతరపు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యూనియన్ చేసేటువంటి ఈ యొక్క పోరాటానికి సహకరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యొక్క సమస్యలు తొలగిపోయి మనం కూడా గౌరవంగా ధైర్యంగా ఆత్మగౌరవంగా మన కనీస హక్కులు మనం పొంది మన ఉద్యోగాలు మనం చక్కగా చేసుకునే పరిస్థితులు వస్తాయని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. జై పిటిఎల్యు.